ఈ సమయంలో ఆనంద కీర్తన పాటల పుస్తకం నుంచి 428 నంబర్ పాట పాడుకుందాం కృప చేత పిలచినప్పుడే నేను మేము మీ
స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మా నాన్నగారు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు దైవవాక్యాన్ని అందిస్తారు. విని దైవ దీవెనలు పొందుకుందాం. అందరం కూర్చుందాం. దేవుని పవిత్రమైన నామానికి స్తోత్రాలు. మరొకసారి మీ అందరితో కూడా కలిసి ఇలా ప్రభు సన్నిధిలో దైవారాధనలో పాల్గొనడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 55వ కీర్తన 11వ చరణంలో, ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరిన వాడు. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. చాలు. ఈ రాజు ఎలాంటి వాడు? నరులందరిలోకెల్లా అతి సుందరుడు, 10,000 మంది పురుషులలో కూడా అతి గంభీరమైన వాడు, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని అత్యున్నతమైన సింహాసనం మీద స్తుతి స్తోత్రాల మీద ఆసీనుడుగా ఉంటూ కోటాను కోట్ల దూతలతో నిత్యము సర్వ సైన్య సమూహముతో ఆ సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల వంటి ఘనతను పొందుతున్న గొప్ప స్తోత్రార్హుడు ఆ రాజు మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన అంటున్నాడు, రాజుగా నేను మీ వద్దకు వస్తున్నాను, రాణిగా నా కొరకు సంఘం సిద్ధపడాలి. కన్య పరమగీతాల్లో మనం ఎక్కువగా గమనిస్తాం, స్త్రీ పురుషుడు, ప్రియురాలు ప్రియుడు, వధువు వరుడు, ఇలా మనం పోలికలు ఎక్కడ పోల్చుకున్నా స్త్రీ అనే మాట, ఆ స్త్రీకి సంబంధించిన పదాలు ఎన్ని వాడినా అది సంఘానికి సాదృశ్యం అన్న విషయాన్ని మాత్రం సమాజం మర్చిపోకూడదని ప్రభు పేరట మనవి. ఈరోజు ప్రభు రాకడలో ఎత్తబడాలి అనే ఆ వాంఛ, ప్రభు రాకడలో ఎత్తబడి ఆ 7 సంవత్సరాల గొర్రెపిల్ల పెండ్లి విందులో పాల్గొవాలి, దేవుని రాకడలో ఎత్తబడి వెయ్యాళ్ళ నీతి పరిపాలనలోనూ యుగ యుగములు తండ్రితో కూడా కలిసి నీతి రాజ్యములో ఆయనతో పాలి భాగస్థులమై మన రాజ్యమును స్వతంత్రించుకోవాలి అనే ఆశతో ఆకాంక్షతో సంఘం ఈ రోజున ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఉత్తుపునాన్ని ఎత్తబడతారండి? ప్రభు వచ్చినప్పుడు ఉత్తుపునాన్ని ఎగిరిపోతారా? ఆయన ఎవరిని తనతో పాటు సాటిగా, ఆయన ఎవరిని తనతో పాటు తన సింహాసనం మీద తన రాజ్యంలో కూర్చుండ పెడతాడు అంటే ఆయన కోరిన సౌందర్యం ఏ కన్యలో ఉంటుందో, ఏ స్త్రీలో ఉంటుందో, ఏ సంఘములో ఉంటుందో అట్టి సంఘాన్ని ఖచ్చితంగా మర్చిపోకుండా ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. అట్ ద సేమ్ టైం ఆదికాండం 27:1 నుంచి 30 దాకా మనం చదువుకుందాం. ఇస్సాకు మంద దృష్టి కలిగిన వాడై మరణానికి సమీపంగా ఉండి దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఇద్దరు బిడ్డలలో పెద్ద కుమారుడైనటువంటి ఏశావును దగ్గరికి పిలిచి, నా మరణ సమయం దగ్గర పడింది, ఇక నేను ఎక్కువ కాలం ఎంతకాలం ఉంటానో తెలియదు, సాయంత్రం కాలం నా కన్ను మూయవచ్చు, లేకపోతే మరుసటి రోజు కాలం నేను మహిమలో చేర్చబడవచ్చు, చెప్పలేను కానీ నేను చావక మునుపు నా కుమారుడా నాకు ఇష్టమైనటువంటి నేను కోరుకున్నటువంటి నాకు కావలసినటువంటి ఆహారమును తీసుకొచ్చి వస్తే అది నేను తృప్తిగా తిని నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ మాట చెప్పింది పెద్ద కుమారునికి, కానీ అనుసరించి నెరవేర్చింది మాత్రం చిన్న కుమారుడు. ఆబ్వియస్లీ ఎవరికైతే మాట అనుసరించి నడుస్తారో దేవుడు వారిని దీవిస్తానన్నట్లుగా ఇస్సాకు కూడా యాకోబు ఆ నెరవేర్చినప్పుడు యాకోబునే దీవించాడు, తెలియక దీవించాడు, కానీ ఆ యాకోబు ఆశీర్వచనం పొందటం అది దేవుని ప్రణాళిక. దేవునికి స్తోత్రం చెబుదాం. యాకోబు ఆశీర్వదించబడ్డాడు, ఆ తర్వాత ఈ లోక తండ్రి ఆశీర్వాదాలు యాకోబు పొందాడు. ఈ బేకు రేవు కాడ పత్తన రాములోనూ ఆ పరమ తండ్రి అయిన దేవుని ఆశీర్వాదాలు కూడా యాకోబు జీవితంలో సంపూర్ణము చేయబడ్డాయి. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక విధంగా ఆయన కోరినట్లుగా మనం ప్రవర్తిస్తే ఈ లోక పరంగాను ఆయన మనల్ని ఆశీర్వదించి లోటు లేని జీవితం ఇస్తాడు. ఒకవేళ ఆయన రాకడ సంభవిస్తే ఎత్తబడి గుంపులో తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయనతో కూడా సమానముగా సింహాసనం మీద ఉండి రాజ్యమును పరిపాలన చేసే గొప్ప ధన్యతను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను కోరుతున్నాను, నా ప్రతి ప్రార్థనలో ప్రభువుని అడుగుతున్నాను, అయ్యా మీరు అక్కడ వచ్చినప్పుడు మమ్మల్ని మర్చిపోవద్దయ్యా, ఏ ఒక్క కారణం చేత కూడా అయ్యా మమ్మల్ని విడిచిపెట్టొద్దు, ఎందుకని విడిచిపెట్టబడట దారుణం, ఘోరము, భయంకరం. ప్రస్తుతానికి లోక పరిస్థితులు మీకు అర్థమవుతున్నట్లున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మన పూర్వీకులు ఉన్నట్లుగా ఇప్పుడు పరిస్థితులు లేవు. ఒక కరోనా వైరస్ ప్రపంచంలో ఉన్న 775 కోట్ల మందిని 215 దేశాలని కట్టడి చేసి కూర్చోబెట్టిన ఇప్పటికీ దానికి సరైన మందు కనిపెట్టబడలేదు. వచ్చిందని అలా అక్కడుందని ఇక్కడుందని అంతమే తప్ప నిజమైన విరుగుడు దానికి లేదు. ఎందుకనంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాకడకు మునుపు వేదనలు జరగవలసింది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచం అనుభవిస్తుందండి వేదనలు. ఒక పక్కన డిసెంబర్ నెలలో ఆస్ట్రేలియాలో ఒక అడవి తగిల పడిపోవటం, ఆ తర్వాత వైజాగ్ అక్కడ గ్యాస్ ప్లాంట్స్ పేలటం, అలాంటివి 4-5 సందర్భాలు భారతదేశంలో జరగటం, ఇవన్నీ 2-3 నెలల క్రితం, హలో వారం రోజుల క్రితం జరిగిన విషయాన్ని మీతో చెప్తాను. యుఏఈలో ఏదో ఒక ప్రాంతం
యుఏఈ యుఏఈలో ఏదో ఒక ప్రాంతంలో పెట్రోల్కు సంబంధించిన ఒక ఆఫీస్ పేలిపోయిందని ఆకాశాన్ని అంటుకునేంత మంటలు వ్యాప్తి చెందినాయని. దానికి 2 రోజుల క్రితం లెబానోన్ సిరియా దేశానికి సంబంధించిన లెబానోన్ ప్రాంతము అల్యూమినియం ఫ్యాక్టరీ అల్యూమినియం ఇండస్ట్రీ అల్యూమినియం ఫ్యాక్టరీ అల్యూమినియం అమోనియం ఫ్యాక్టరీ ఏమైంది, బ్లాస్ట్కు గురయ్యి చుట్టుపక్కల 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న ఆస్తిపాస్తులు బిల్డింగ్స్ అన్ని ధ్వంసమైపోయి 10ల సంఖ్యలో సమాజం చనిపోయారు. పెట్టంగానే కేరళలో ఏదో ఊర్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతూ రన్వే క్లియరెన్స్ లేక బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోయి 2గా ఇరిగిపోయి ఇంచుమించుగా 10ల సంఖ్యలో జనాలు చనిపోయారని. చైనాలో అంటండి ఏదో కొత్త వైరస్ పుట్టుకొచ్చిందంట. ఈసారి అది వచ్చింది తెలియకుండా కాదు, ఏదో ఒక స్పైడర్ లాంటి ఒక పురుగు జస్ట్ అలా వచ్చి కుట్టి వెళ్ళిపోతుందట అండి. కుట్టిన క్షణాల్లోనే ఆ పుండు అలా వ్యాప్తి చెంది చూస్తూ ఉండగానే మనిషి చచ్చిపోతున్నాడట అండి. ఇంకోటి బ్రతుకున్నప్పుడు చనిపోయిన తర్వాత కూడా మనిషిని బట్టి ఆ వైరస్ ఎయిర్ బార్న్ అయ్యి అంటే గాలి ద్వారా వ్యాప్తి చెంది సంక్రమించి అనేక మందిని, ఇప్పటికే 75 మంది చనిపోయారట అండి. అది పుట్టి 2 రోజులు 3 రోజులు కాలేదు అప్పుడే 75 మంది చనిపోయారు. దాదాపుగా 500 మంది వరకు ఇన్ఫెక్ట్ అయ్యారు, భయంకరమైన తీవ్రతలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మీ పరిస్థితులు ఏమనిపిస్తున్నా నాకు తెలియదు. ఒకడంటండి బయట ప్రయాణానికి వెళ్ళి లేఖనాల్లో ప్రవచన గ్రంథాల్లో సెలవిస్తుంది అంతిమ దినాలు ఎలా ఉంటాయంటే, ఒకడు అడవిలో నుంచి సింహపు బారిని తప్పించుకుని వీధుల్లోకి వచ్చి వీధుల్లో నుంచి అమ్మయ్య నా ప్రాణం సింహపు నోట్లో పడిపోకుండా తప్పించబడ్డాను అని ఇంట్లోకి వచ్చి గోడ మీద చేయట్టి అమ్మయ్యా సింహాన్ని తప్పించేసుకున్నా, ఇంటి ముందు వరకు తరివేసింది సింహం నన్ను, చచ్చిపోయాను అనుకున్నా అయిపోయిందిరా బాబుని గోడ మీద చేయబెట్టి ఊపిరి పీల్చుకున్నాడంట. ఈలోపు సూర్యులోంచి పాము కరిసింది. అంటే ఒకడు సింహాన్ని నుంచి తప్పించుకుని అమ్మయ్య సేఫ్ అయిపోయాను అనుకున్నాడు, ఈలోపు తెలియకుండా ప్రమాదం పాము రూపంగా వచ్చి వాడిని కాటేసినప్పుడు వాడు ఎలా చచ్చిపోయాడు. అమ్మయ్య కరోనా వైరస్ తప్పించుకున్నాను అనుకుంటున్నారేమో. దేర్ ఇస్ నో ఛాన్స్, దేర్ ఇస్ నో ప్లేస్ ఫ్రమ్ ద గాడ్స్ కర్స్. దేవుని ఉగ్రతను దేవుని శాపాన్ని దేవుని కోపాన్ని తప్పించుకుంటానికి ఏమాత్రం స్థలము లేదని లేఖనాలు ఎంత హెచ్చరిస్తున్నా ఇప్పటికీ ఇంకా స్వార్థపూరితమైన భక్తి, ఇప్పటికీ ఇంకా మలినపూరితమైన భక్తి, ఇప్పటికీ ఇంకా ఎవరికి నచ్చినట్లుగా వారు స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవించే భక్తి చేస్తూ ఎన్నాళ్ళు దేవుని కోపానికి గురయ్యి రాకడలో విడవబడతారు సమాజమా. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారికి, ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారికి ప్రభు నామం పేరట చేతులు జోడించి దైవజనుడిగా సవినీయంగా నమస్కరించి చెబుతూ వినయంతో మాట్లాడుతున్నాను. ఆ మాట ఏమనగా, ప్రభు కోరినట్లుగా మనం భక్తి చేయగలిగితే ఈ వేదనలన్నిటి నుంచి తప్పించి, బాధలు ఈ శోధనలు ఇబ్బందులన్నిటి నుంచి తప్పించి తప్పకుండా ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రాకడుందా, రాకడ ఉండాల్సి వస్తే ఎప్పుడో జరగాలిగా అని పేతురు రాసిన పత్రికలో కొంతమంది వ్యతిరేకదారులు, కొంతమంది పిడివాదనలు కలిగిన వారు, కొంతమంది అపహాసకులు మాట్లాడుచున్నట్లు మాట్లాడే వారిని గురించి మాకు సంబంధం లేదు, కానీ ఆయన రాకడ కొరకు మాత్రమే ఆ రాజ్యంలో ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఆయన రాకడ కొరకు ఎదురు చూసి ఆసక్తిగా భక్తి చేస్తున్న వారితో ఈ రోజున ప్రభు పేరట ఒక చిన్న మనవి. ఆయన కోరినట్లు మనం ప్రవర్తించగలిగితే తప్పకుండా మనం అనుకున్న డెస్టినీకి మనము రీచ్ అవ్వగలము. ఇంతకు మరి ఆయన పిల్లల్లో లేకపోతే ఆయన సంఘములో, ఆయనకు వధువుగా సిద్ధపరచబడుతున్న సమాజంలో ఆయన కోరిన భక్తి ఏంటి, 3 మాటలు మీకు చూపించి త్వర త్వరగా నా వాక్య భాగాన్ని నేను ముగిస్తా. ఇంతకీ ఆయన మనలో ఏం కోరుతున్నాడు, తండ్రి రాజు ప్రభు మనలో కోరేదేంటి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 6వ చరణం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 6వ చరణం. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. ఏమన్నా ఆయన కోరేదేంటి, మళ్ళీ రిపీట్ చేయండి 3 సార్లు. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. మరోసారి, నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నిన్ను పాలించువాడు, ఈ రాజు నిన్ను కోరుతున్న, నీలో కోరుతున్నది ఏంటి, నీ అంతరంగములో సత్యం. అంటే ఆయనకు రాణిగా సిద్ధపడుతున్నా, ఆయనకు ఆయన రాకడలో ఎత్తబడాలని ఆశిస్తున్నా, సంఘములో సమాజములో విశ్వాసులలో అంతరంగాలలో ఆయన కోరేదేంటి, సత్యమును కోరుతున్నాడు. సత్యము అనగా నిజాయితీ, యథార్థత. అంటే ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ప్రార్థించే ప్రార్థనా పరులలో, విశ్వాసులలో, భక్తులలో ఆ రాజు కోరినది సత్యమును, యథార్థమైన భక్తిని, నిజాయితీగా ఉండమని ప్రభు సెలవిస్తున్నారు. ఒక్క మాట నేను అడుగుతాను చేతులెత్తదు, కానీ గుండమే చేసుకుని మీరు ప్రభుతో జవాబు చెప్పుతున్నారు అనుకుని మీ మనసులో చెప్పుకోండి, ఈరోజు నాకు డోకా లేదు, ఆయన కోరినట్లుగానే నా అంతరంగములో నేను సత్య ప్రవర్తన కలిగి నడుస్తున్నాను అనగలిగిన వారు మీ కుడి చేతిని మీ గుండె మీద వేసుకుని ప్రభుతో జవాబు చెప్పండి, ఎస్ I am following the truth way, నేను అంతరంగములు సత్య ప్రవర్తన కలిగి నడుస్తున్నాను అని ఎంతమంది చెప్పగలరు. నో, సందేహం లేదు, 99 కాదు, 100 రూపాయలు అంతరంగములో సత్య ప్రవర్తన కలిగిన నడిచేవారు లేరు.
అంతరంగంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నడిచేవారు లేరు. దేవుని దృష్టికి నిజాయితీగా నిక్కర్షగా భక్తి చేసేవారు లేరు. ఒకరోజున ఒక పెద్ద వయసు కలిగినోడు యేసుప్రభు దగ్గరకు వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేనేం చేయాలి? వచ్చి అడిగాడు కదా అని ఓ మాట చెప్పాడు, కొత్తగా జన్మించాలి అబ్బాయి అని. 70 ఏళ్ళు దాటిపోయిన ముసలాడిని నేను మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ శిశువు బాలుడిగా మళ్ళీ రోజుల పిల్లాడిగా బయటికి రావటం అంటే మానవులకు మీరు ఇచ్చింది ఒక్క జన్మే కదా, పునర్జన్మ ఉందా అని హిస్టరీ ఎత్తుకొస్తున్నాడు. హిస్టరీ దేవుడు కూడా హిస్టరీతో ఇచ్చాడు వీడికి మిస్టరీగా. ఏమండి ఇప్పుడు వీడు అడుగుతున్నాడయ్యా తెమల్ద కదా అలాగా, రైట్? అది నువ్వు చెప్పింది నిజమే, కానీ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు అనుసరిస్తున్నావా? ఎస్, ఖచ్చితంగా అనుసరిస్తున్నా. ఇప్పుడు ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రకారం నడుచుకుంటే చాలుగా ప్రభు రాకడలో ఎత్తబడతాం, నిత్య జీవానికి వారసులం అవుతాం. నో, వీడిని ప్రేమించిన దేవుడు ఒక్కసారి ఆడి హృదయాన్ని పరిశీలిస్తే ఆడ అంతరంగంలో సత్యం లేదండి, ఆడ అంతరంగంలో నిజాయితీ లేదు, ఆడ అంతరంగంలో యథార్థత లేదు. ఇప్పుడు ప్రభు వాడితో మాట్లాడుతున్నాడు, రే అబ్బాయి నీవు నిత్య జీవానికి రాకుండా నీకు ఒక్కటి కొదవ ఉంది. ఎన్ని కొదవ ఉన్నాయి? నీకు ఒకే ఒక్కటి కొదవ ఉంది. యు ఆర్ ల్యాకింగ్ ఆఫ్ వన్ థింగ్. నీకు ఒక్కటి కొదవ ఉంది, నీకు ఒక్కటి తక్కువ ఉంది, నీకు ఒక్కటి లోటు ఉంది. అరే 99 పాళ్ళు భక్తి చేశాడు కదా, అరే యాక్సెప్ట్ చేయొచ్చు కదండి. సహజంగా మన స్కూల్స్లో కాలేజెస్లో పాస్ మార్క్స్ ఎంత అండి? 35 36. అఫ్కోర్స్ 35 వచ్చినా అనుకోండి, పోతే పోయింది, దీనికి ఒక మార్క్ వేసేద్దాంలే అని నాకు మళ్ళీ మీకు మళ్ళీ మంచి మనసు కలిగిన టీచర్స్ ఏం చేస్తారు, పంతులమ్మలు ఒక మార్క్ వేసి పాస్ చేస్తారు. అన్ని పాస్ అయిపోయి ఒక్క దాంట్లో ఎందుకు ఫెయిల్ అయ్యి సంవత్సరం వేస్ట్ అవ్వాలని ఆ ఒక మార్క్ కలిపేస్తారు. ప్రభు కలపడండి, ఆయన తీయడు ఆయన కలపడు, కలుపుకునేది తీసుకునేది మనమే. కానీ ఆయన యాక్సెప్ట్ చేయాలంటే నా తండ్రి ద్వారా ఆశీర్వదించబడిన వారు కమా లోపలికి రండి అనే మాట ఆయన పలకాలంటే ఖచ్చితంగా అంతరంగంలో ఆయన నిజాయితీని సత్యమును యథార్థతను ఆయన కోరుతూ ఉన్నాడు. మరి ఈరోజు మానవుల్లో అంతరంగాల్లో యథార్థత ఉందా? అంతరంగాల్లో సత్యమును అనుసరిస్తున్నారా? అంతరంగంలో నిజాయితీగా ప్రవర్తిస్తున్నారా? నోరు ఒకటి మాట్లాడుతుంటే మనసు మరొకటి మాట్లాడుతుంది. ఇలాంటి వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు ఎప్పుడైనా మీరు చూసారా? నోరు ఒకటి మాట్లాడుతుంది, నోరు శుభవాక్కు పలుకుతుంది, నోరు వందనవచనం చెప్తుంది, నోరు ఆశీర్వచనం ఆశీర్వదించబడనని చెబుతుంది. అంతరంగం మాత్రం ఇది ఎప్పుడు చచ్చిపోతాడు రా బాబు, ఎట్లాంటి భూమికి భారంగా బతుకుతున్నాడు, ఇది ఎప్పుడు వెళ్ళిపోతాడు రా బాబు, ఇది బతకపోయినా అసలు ఇది ప్రశాంత్ కుమార్ లేకపోతే పలానా వ్యక్తి లేకపోయినా బాగుండు అని అంతరంగంలోనేమో ద్వేషిస్తూ, అంతరంగంలోనేమో తిట్టుకుంటూ, అంతరంగంలోనేమో పగలు అసూయలు కక్షలు అబ్బా ఎన్ని బాధలు అంతరంగంలో పెట్టుకున్నారు. అంటే పైకి ఒకటి పైనొకటి పైనొకటి. ఈ భక్తిని దేవుడు కోరుతున్నాడా? అట్లాంటి వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వేషధారులారా, సమాజాన్ని వెళ్ళివేసిన, సమాజాన్ని తిట్టుకున్నా, ఎన్ని నిన్ను అన్నా, నువ్వు నీ దేవునికి భయపడి భక్తి చేయి. ఎందుకంటే ఆయన రాకడలో ఎవ్వరు నువ్వు అభిమానించి ఆప్తులుగా చేరదీసిన ఎవ్వరు ఆయన రాకడలో నిన్ను పరమునకు చేర్చలేరు. అందుకని యోహాను శుభవార్తలో 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఐఆమ్ ద వే, ఐఆమ్ ద ట్రూత్, అండ్ ఐఆమ్ ద లైఫ్, అండ్ ఐఆమ్ ద వన్ విచ్ గివ్స్ ఎటర్నల్ లైఫ్. నేనే మీకు నిత్య జీవాన్ని ఇచ్చివాడను, నేను తప్ప వేరే మార్గము లేనే. అరే అంత ఖండితంగా ఆయనే అంత సెలవిస్తున్నప్పుడు ఈ రోజున మనుషులను గౌరవించండి తప్పులేదు, సమాజాన్ని అభిమానించండి తప్పులేదు, కానీ మనుషుల మెప్పు కోరి భక్తి చేస్తే బోల్తా పడతావు, బొక్క బారులా పడతావు. ఆయన రాకడలో ఆటంకాలు ఎదురవుతాయి. జాగ్రత్త, మనుషులకు కాదు మనం భయపడవలసింది, మనుషుల మెప్పు కాదు మనం కావాల్సింది. మనుషులు ఈరోజు మెచ్చుకుంటారు రేపొద్దున దూషిస్తారు, ఎదురుగా పొగుడుతారు వెనకాలకెళ్ళి వందదెడతారు. అదే ఆయన అంటాడండి, ఎదురుగా వందన వచ్చిన వెనకాల శాపవచనం పలుకువారు కాదా మనుషులు? సత్య ప్రవర్తన ఉందా మానవుల్లో? సత్యవంతులుగా ఉన్నారా? యథార్థవంతులుగా ఉన్నారా? ఒకవేళ నీవు అనుకోవచ్చు, అబ్బే నేను క్రిస్టల్ క్లియర్ అండి, ఐఆమ్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ మై క్యారెక్టర్ అని నువ్వు అనొచ్చు. మరి వాక్యం ఏం చెబుతుంది? ఈ ప్రజలు తమ నోటి మాటలతో నా వద్దకు వచ్చుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. అంత పై మాటలే, మాటల మెహరబ్బాణి. మా అమ్మగారు చెప్తా ఉండేవాళ్ళు, మన ఆత్మీయ తల్లి గారు అమ్మగారు, మాటల తీపి అక్కడ పుట్టిందే మీ సామెత, మాటల తీపి ఎక్కడా, మాపటి భోజనం ఎక్కడా? నోరు ఒకటి మాట్లాడుతుంది, హృదయం మరొకటి ప్రవర్తిస్తుంది, ముఖ వచ్చేసి ఒకలా ప్రవర్తిస్తుంది, లోపల అంతరంగం మరొకలాగా ప్రవర్తిస్తుంది. ఈ రోజున క్రైస్తవుల్లో, ఈ రోజున విశ్వాసుల్లో, ఈ రోజున ఆయన కోరిన వధువు సంఘములో నిజముగా ఇట్టి సత్య ప్రవర్తన ఉందా? నేను రికమెండ్ చేసేది ఏమనగా, 100కి 100 పాళ్ళు అఫ్కోర్స్ మనలో నడవలేకపోవచ్చు, మ్యాక్సిమం ఎఫర్ట్తో ట్రై చేయండి, మ్యాక్సిమం ప్రయత్నం చేయండి, మ్యాక్సిమం మ్యాక్సిమంలో మ్యాక్సిమం ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా
ప్రయత్నం చేయకుండా మన వల్ల కాదులేండి, ఆ దేవుడు కోరిన భక్తి మన దగ్గర ఎక్కడ ఉంటుంది అని శాంతం ఇప్పుడే సప్పల పడిపోయి సతికిలి పడిపోయావా, నరకంలో పడతావు, అదొకటి మాత్రం గుర్తుపెట్టుకో. మ్యాక్సిమం ప్రయత్నం చేయి, ప్రయత్నం చేయి, చివరి దాకా ప్రయత్నం చేయి. ఒకరోజున ఒక ఆసాం ఉన్నాడండి, ఆయన దగ్గరికి ఇద్దరు మనుషులు ఉద్యోగానికి వెళ్ళారు. ఆయన ఏం చేశాడు, ఇద్దరికి ఒక మనం బియ్యం వారుస్తాం అదేనంటారు దాన్ని, అదేనండి రైస్ ఉడికిచ్చినప్పుడు గంప, గంప చిల్లుల గంప అంటారు కదా, ఆ చిల్లుల గంప లాంటిది ఇచ్చి, రేపే ఆ బావిలో నా ఉంగరం పోయిందిరా, మొన్నే 2 రోజుల క్రితం ఉంగరం పోయింది, కాస్త ఆ ఉంగరం ఎవరైనా తోడి నాకు కొంచెం ఇవ్వండిరా బాబు అంటే, బావి నిండా నీళ్ళు ఉన్నాయి, చెత్త చెదారంతో ఉంది, పోనీ ఏమన్నా ఎనపరేకులది ఏమన్నా కొంచెం ఫుల్గా నింపబడింది ఇచ్చాడంటే చిల్లు సంచి ఇచ్చాడు, దీన్ని తోడి దాంట్లో ఉంగరం తిన్నాడు. ఎక్కడే పాపం ఇద్దరు వెళ్ళారు పొద్దున మొదలుపెట్టి మధ్యాహ్నం దాకా తోడిన వాళ్ళు తోడినట్లు ఉన్నారు, చేతులు పుళ్ళు పడిపోయిన రెక్కలు చాలా ఇబ్బంది పడుతున్నాయి, ఒళ్ళన్నీ పులిసిపోయినట్టుంది. అందులో ఒకడు అంటాడు, ఉద్యోగం లేదు సద్యోగం లేదు, తట్ట గంప చిల్లు గంప ఇచ్చి బావిలో నీళ్లు తోడి నా ఉంగరం పోయింది తెమ్మంటాడా, దీనికంటే ఆయనకున్న ఆస్తికి ఒక కొత్త ఉంగరం కొనుక్కోవచ్చు కదా, లేకపోతే ఉద్యోగం ఇస్తానో ఎవరన్నా చెప్పొచ్చు కదా, ఏంటి మాకు ఇవన్నీ అని ఆ తట్టని దెబ్బకి వేసి నేలకేసి కొట్టాడు వెళ్ళిపోయాడు. పాప ఇంకోటి ఉన్నాడు, యజమాని చెప్పాడు చేయాలి, యజమాని చెప్పాడు చేయాలి, తవినుడు తవినట్టుండి, తవినుడు తవినట్టుండి, తవ్వాడు తవ్వాడు తవ్వాడు, రాత్రి అయిపోయింది ఇంకా తవ్వుతానన్నాడు. అది తవ్వటం కదా ఏంటిదండి, తోడుతున్నాడు. చివరికి ఎట్లాగైతే మట్టి నీళ్లు మట్టి నీళ్లు మట్టి నీళ్లు మట్టి నీళ్ళు తోడి 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 చివరికి నీళ్ళంతా అయిపోయినాయి. నీళ్ళంతా అయిపోయిన తర్వాత నేల కనపడుతుంది, లైట్ వేసుకున్నాడు, కపిత్మ నేలలో కిందకు దూకాడు, ఎమత్తం ఎతికాడు, ఎతికేటప్పుడు ఇంతలా ఉంగరం దొరికింది, పరపర పరపర పైకి పాక్కుని వచ్చాడు. అయ్యారండి పొద్దున్న 6 గంటలు మొదలు పెడితే ఫోన్ ఇంకా మోగుతానుందండి, ఇప్పటికీ పొద్దున్న 6 నుంచి మోగుతున్న ఫోన్, ఇప్పటికీ ఇప్పటికీ ఫోన్ కట్టే బ్యాటరీ తీసే, తవ్వినాడు తవ్వినట్టున్నాడు, తవ్వి 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 చివరికి నీళ్ళు ఇంకిపోయేదాకా తోడేశాడు. చివరికి అక్కడ ఏదో తలుక్కుమని కనిపించింది, అది తీసి యజమానికి ఇచ్చాడు. యజమాని అన్నాడు, నాకు నిజంగా ఈ ఉంగరం కావాలనుకుంటున్నావా, నేను చెప్పిన పనిలో నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నావు, నీ ప్రయత్నాన్ని బట్టి నేను నీకు ఈరోజున నా తర్వాత ఇల్లు మొత్తం నీదే రబ్బాయి రాసిచ్చేస్తున్నాను, తీసుకుని కాగితాలు రాసిచ్చేసాడు, చెప్పలు కొట్టి దేవునికి ఒకసారి. అంటే ఇప్పుడు ఇందాక మధ్యాహ్నం దాకా తవ్వి మనం అలాగా అతను ఇసిరేసి వెళ్ళిపోయాడు, ఆడికేమనుందా, వాడికి లేని వీడికి ఎందుకు వచ్చింది, ప్రయత్నం 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 చిట్ట చివరి దాకా. ఎంత ప్రయత్నం చేయగలవో ఎంతవరకు నీవు సత్యమైన ప్రవర్తన కలిగి నిజాయితీగా ఎంతవరకు యథార్థమైన భక్తి చేయగలవో అంతవరకు నీ శక్తి లోపం లేకుండా నీవు నడుచుకో. సామెతల గ్రంథంలో అంటాడు కదండి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయమని. మనమేమనుకుంటాం, ఆర్థిక సహాయాలు ఆరోగ్య సహకారాలు ఇవి అనుకుంటాం మనం. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వాడికి చేయకుండా వెనుక తీయమని, సత్క్రియ ఎందు ఆసక్తి కలిగి ఉండమని, ఇలా ఎన్ని వాక్యాలు ప్రభు బోధిస్తున్నాడండి. చిట్ట చివరి ప్రయత్నం వరకు, చివరి వరకు, చివరి వరకు ఏమండి, ఒకనొక దినమందు నీ ప్రయత్నాన్ని దేవుడు మెచ్చి ఆయన రాజ్యంలో స్థానమిస్తాడేమో. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అంటే ఆ రాజు మన ప్రభువు మనలో కోరేది ఏంటి అంటే అంతరంగములో స్వచ్ఛమైన ప్రవర్తన. అందరు చెప్పండి మళ్ళీ, అంతరంగములో. నువ్వు ఒక మనిషిని భజన చేయపోయినా పర్ల, ఎదురుగా భజన చేసి వెనకాల తిట్టబాకు, ఎందుకు ఆ డ్యూయల్ క్యారెక్టర్ ఎందుకు, అది దేవుడికి ఇష్టం లేదండి. ఎదురుగా భజన చేసి ఎదురుగా ఆకాశానికి ఎత్తేసి వెనక్కి వెళ్ళిన తర్వాత ఎందుకు పాతాలానికి తొక్కేయటం, ఎందుకు ఎందుకు ఆ డబల్ షేడ్ డ్యూయల్ క్యారెక్టర్ ఎందుకు మనకి. దేవుడు అట్లాంటి వారిని ధృణీకరిస్తానని, ఎందుకంటే లేఖనాల్లో సెలవుబడుతుంది ఆయన వేశ్యనైనా ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి కనికరించి చారదీస్తాడేమో, కానీ వేషధారిని ఎట్టి పరిస్థితుల్లో. దేవుడు ఈ వాక్యం ఎవరికి అర్థమవుతుందో, ఎవరి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు ఐ డోంట్ నో, ఒకవేళ అది నా కొరకే అని నీకు అనిపిస్తే ఈ రోజు నుంచి అయినా ఈ క్షణం నుంచి అయినా మ్యాక్సిమంలో మ్యాక్సిమం సత్య ప్రవర్తన అభిమానించి ఎదురుగా 100 దండాలు పెట్టి వెనకాలకి వెళ్ళిన తర్వాత దూషించి విమర్శలు చేసే కంటే వెనకాల 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 ఏదో సామెత అన్నట్టు ఈదిలో ఏనుగెళ్తా అంటే వెనకాల ఏం మురుగుతా అంటండి, వెనకాల కుక్కలు మురిగినాయని ఏనుగు వాల్యూ తగ్గిద్దా చెప్పండి, అమ్మ కొద్దిగా వెనకాలేదో కుక్కలు మురిగాయని వెనకాలేదో కుక్కలు అరిసాయని చెప్పి ఏనుగు వాల్యూ తగ్గిద్దా, ఇంకా ఏంట్రా కుక్కలు ఇన్నరుతున్నా ఏమొచ్చిందని చెప్పి బయటకు వచ్చి చూసేవాళ్ళు చాలామంది, ఎంతమంది ఇన్ని రీతిలుగా విమర్శిస్తున్నారంటే అక్కడే అర్థం చేసుకో, నిన్ను మ్యాచ్ చేయలేక నిన్ను అందుకోలేక ఇక వాళ్ళ వల్ల కాక ఇక నీపై విమర్శలు విమర్శలు విమర్శలు. ప్రభు అట్టివారిని చూస్తున్నాడు, ఆయన కొరకు సత్య ప్రవర్తన కలిగి భక్తి చేసి మాటలు పడుతున్న వారిని దేవుడు చూస్తున్నాడు. అన్నిటికీ తీర్పు అనేది ఒకటి ఉంది, అప్పుడు దేవుడు ఎవరికి ఎవరికి ఇవ్వాల్సిన జీతం వారికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే
సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేమ్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26/119/5 మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మార్తినగర్ విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. God bless you.